షేర్ మార్కెట్ పేరుతో డబ్బులు వసూలు చేస్తూ ప్రజలను మోసం చేస్తున్న నలుగురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇండోర్ ప్రాంతాన్ని స్థావరంగా చేసుకుని కంపెనీలు పెట్టి టెలికాలర్ ద్వారా ఫోన్ చేసి డబ్బులు వసూళ్లకు పాల్పడ్డారని సిపి సజ్జనార్ తెలిపారు. నిందితుల నుంచి 3.5 కోట్ల డబ్బులు రికవరీ చేశామని సజ్జనార్ చెప్పారు. ప్రజలు టెలికాలర్ మెసేజ్ రూపంలో వచ్చిన వాటికి సమాధానం చెప్పకుండా వదిలేయాలని సూచించారు. మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ సారాంశం సార్ చాలా క్లుప్తంగా చెప్పారు. మీకు నేను చెప్పేది మీకు వేరే ఏముండదు. వాళ్ళు మాకు ఫోన్ చేసి మీరు రేపు ఇలా రెడ్డి ల్యాబ్స్ పెరుగుతుందండి, 9:30 to 9:45 లోపలే మీరు చూసుకోవాలండి, మళ్ళీ 9:50 ఏంటంటే మళ్ళీ పడిపోతుందండి అని చెప్తారు. మీకు వారం రోజుల పాటు అదే పనిగా గమనించేవాళ్ళం అండి, వాళ్ళు చెప్పే టిప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెప్పి. అది 9:45 దాకా ఉండేదండి. తర్వాత 9:45 తర్వాత మనం డీల్ చేయాలంటే మనకు వాళ్ళు చెప్పిన రేట్లు పడిపోతాయి, వాళ్ళు చెప్పినట్టుగానే పడిపోతాయి. మళ్ళీ మనం కొన్నా కానీ రోజంతా చూసినా మళ్ళీ ప్రైస్ పెరగదు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెక్యూరిటీ మేనేజ్మెంట్ అని చెప్పి ఉంది మార్కెట్, నిస్ఎం అంటారు, ఎన్ఐఎస్ఎం. అక్కడ వాళ్ళు ఆ సర్టిఫికెట్ ఆన్లైన్ కోర్స్ ఉంటుంది, ఆ సర్టిఫికెట్ అది ఎగ్జామ్ పాస్ అయితే దెన్ దిస్ సర్టిఫికెట్ని యూస్ చేసుకుని సెబి ద్వారా వాళ్ళు దే టేక్ ది ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ సర్టిఫికెట్. సో ఈ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు దాదాపు ఇందులో 161 మంది ఉన్నారు. బేసిక్లీ అక్కడ కొంత మంచి కమర్షియల్ ప్లేస్ కావడంతో 160 మంది హూ ఆర్ రిజిస్టర్డ్ విత్ ది సెబి. అదేవిధంగా వీళ్ళు చూసి చాలామంది 400 మంది కూడా అన్రిజిస్టర్డ్ ఉన్నారు, అన్రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్. ముఖ్యంగా వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొంతమంది అంతకుముందు చేసిన ఎక్స్పీరియన్స్ ఉన్న కంపెనీలో పనిచేస్తూ ప్రొప్రైటరీగా కొంత చేస్తున్నారు, కొంతమంది పార్ట్నర్షిప్గా, కొంతమంది ప్రైవేట్ లిమిటెడ్గా కంపెనీస్ పెట్టుకోవడం జరుగుతుంది.